ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి మేము పెట్టుబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో టూ బెస్ట్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరిగింది నెక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రెండోది వచ్చేసి నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మీరు చాలా కాలం నుంచి నెక్ పెయిన్తో బాధపడుతున్నారా అలాగే మీరు చాలా కాలంగా జాబ్ అంటే కంప్యూటర్ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ నెక్ పెయిన్కి గ్రో అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ బొతిలాల్ నాయక్ ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్ ఎక్ససైజ్ వచ్చేసి మెక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్లో మీరు స్ట్రైట్గా నిలబడాలి నిలబడిన తర్వాత మీ హెడ్ పైకి అంటే మీ హెడ్ మీద లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలంటే అంటే రైట్ సైడ్ మీ హెడ్కి రైట్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి పుల్ చేసుకోవాలి అలా పుల్ చేసినప్పుడు లాకినప్పుడు మీరు అక్కడ టెన్ టు థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయాలి ఇలా మీరు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేయాలి ఈచ్ సెషన్కి అలా టోటల్గా ఫైవ్ సెషన్స్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ సైడ్ అంటే హెడ్కి రైట్ సైడ్ ప్లేస్ చేసి మీరు రైట్ సైడ్కి పుల్ చేసుకోవాలి అంటే లాక్కోవాలి అగైన్ మీరు టెన్ టు థర్టీ సెకండ్స్ హోల్డ్ చేయాలి అలాగే మరి ట్వంటీ టైమ్స్ రిపీట్ చేయాలి అలా సింగిల్ సెషన్కి టోటల్గా ఫైవ్ సెషన్స్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఎక్సైజ్ వచ్చేసి నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సైజ్ ఈ ఎక్సైజ్లో మీరు ఫోర్ హెడ్ మీద మీరు హ్యాండ్ని ప్లేస్ చేసి ప్లేస్ చేసిన తర్వాత మీ హెడ్తో ఆ హ్యాండ్ని ఫార్వర్డ్కి పుష్ చేయాలన్నమాట అంటే ఫ్రంట్కి ముందుకి పుష్ చేయాలి పుష్ చేసేటప్పుడు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి అలా మీరు టెన్ టైమ్స్ రిపీట్ చేయాలి ఈచ్ సెషన్కి టోటల్గా ఫైవ్ సెషన్స్ కంప్లీట్ చేయవాలి తర్వాత లెఫ్ట్ సైడ్కి ప్లేస్ చేసేసి మన హ్యాండ్ ప్లేస్ చేసిన తర్వాత హెడ్తో మళ్ళీ లెఫ్ట్ సైడ్కి పుష్ చేయాలి పుష్ చేసినప్పుడు మరీ టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి హోల్డ్ చేసిన తర్వాత మరి రిలీజ్ చేయాలి ఇలా టెన్ టైమ్స్ చేయాలి ఈచ్ సెషన్కి టోటల్గా ఫైవ్ సెషన్స్ కంప్లీట్ చేయాలన్నమాట తర్వాత రెండు చేతుల్ని బ్యాక్ మన హెడ్ బ్యాక్ మీద ప్లేస్ చేసేసి మన హెడ్ని ఆ చేతులతో పుష్ చేయాలి అంటే మన హెడ్తో ఆ రెండు చేతుల్ని పుష్ చేయాలి అంటే వెనక్కి పక్కకి పుష్ చేయాలి అలా పుష్ చేసినప్పుడు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలా హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ పొజిషన్కి రావాలి మళ్ళీ టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలా మళ్ళీ రిలాక్స్ పొజిషన్కి రావాలి ఇలా టోటల్గా ఫైవ్ సెషన్స్ కంప్లీట్ చేయాల సో ఈ టూ ఎక్సర్సైజ్ కానీ మీరు రెగ్యులర్గా మీ డైలీ రొటీన్ లైఫ్లో కానీ మీరు యాడ్ చేసుకొని చేస్తే మీకు నెక్ పెయిన్ అనేది ఎప్పటికీ రాదు సో ఇప్పటి వరకు ఎవరైనా కానీ నెక్ పెయిన్కి సంబంధించిన వీడియో కానీ చూడకపోయింటే టోటల్గా దానికి సంబంధించిన సిమ్టమ్స్ అది ఎలా వస్తుంది ఏంటి ఇంకా తనేది చూడకపోయి ఉంటే దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూడవచ్చు